ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు కార్తీక మాసంలో ఉసరి చెట్టుని ఆరాధించడం ద్వారా ఎటువంటి ఉత్తమ ఫలితాలు లభిస్తాయో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈ రోజు కార్తీక శుద్ధ దశమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఈరోజు జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేసేటువంటి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఈశ్వర అభిషేకం తర్వాత చేసినట్టయితే ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, కార్యసిద్ధికి దోహదపడుతుంది. ఈ రోజు నక్షత్రం శతభిషం. ఈ శతభిష నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు. తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వభద్ర. ఈ పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. ఈ శతభిష నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ఈ దోష నివృత్తికై శని యొక్క యుతి, రవి యొక్క యుతితో కూడినటువంటి ఈ రాహుదశ దోష నివృత్తికై మినుముల దానం, దుర్గా సప్తశతి బాగా ఉపకరిస్తాయి. అలాగే పూర్వభద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈ బృహస్పతి శత్రుక్షేత్రమైనటువంటి మిథున నక్షత్రంలో సంచారం ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికే శనగల దానం, దక్షిణామూర్తి స్తోత్రం వంటివి బాగా ఉపకరిస్తాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ తిరిగి సద్దు మనుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. వాహన సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి ప్రయాణాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో భక్తితో శ్రద్ధతో పూజించడం వంటి కార్యక్రమాల ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహ విషయాల్లో అనుకూల వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శుభ పరిణామాలు వ్యాపారరీత్యా కూడా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. అధిక ఖర్చులు దూరం అవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. తలనొప్పి సంఘటనలు వాణిజ్యపరంగా ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శత్రు వృద్ధి తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకుల్ని దూరం చేస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు కలిసి వస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి, వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో ఆటంకాలని చవి చూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించటం, నమస్కరించటం, పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి విజయాల్ని ఆహ్వానిస్తుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, బలాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచించి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి.
సాహస నిర్ణయాలు ఉపకరించినప్పటికీ తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థికపరమైనటువంటి అంచనాలు తారుమారయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విపరీత వ్యయం కూడా ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు సమాధానాలు దొరుకుతాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తే గృహ విషయాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది, అనుకూలత పెరుగుతుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దిక్కుతోచినటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావటానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టగలుగుతారు. ఆలస్యంగా విజయాలు చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు తారసపడతాయి. గృహ విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వ్యయాన్ని నియంత్రించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు ఏర్పడతాయి. ఉద్యోగ సంబంధిత నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో కూడా అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు క్రమశిక్షణతో కూడేటువంటి కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. జన్మ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి చిరాకుల్ని సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధ చిక్కుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనల్ని నెట్టివేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, నమస్కరించడం, పూజించడం వంటి కార్యక్రమాలు సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలను తెచ్చిపెడతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి కొనుగోలు వంటివి బాగా అనుకూలిస్తాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపార రీత్యా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారం ప్రాధాన్యత పెరుగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి అనుకూలతని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఉత్తీర్ణత వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి వేగవంతంగా గోచరిస్తుంది. ఆనందకర వాతావరణాన్ని ఆహ్వానించగలుగుతారు. ఈతి బాధలు తొలగిపోతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి పేచీలు కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. కారణం లేకుండా విభేదాలు తలెత్తేటువంటి అంశాలు కూడా వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విలువైనటువంటి వివేకవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. అనిశ్చితి తొలగిపోతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో చిరు సమస్యలు తలెత్తుతాయి.
ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు చేపట్టగలుగుతారు. అనుచితి ఆర్థికంగా తొలగిపోతుంది, సఖ్యత పెరుగుతుంది. విలువైనటువంటి సమాచారం వ్యాపారరీత్యా పొందగలుగుతారు, ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు శుభవార్తలను తెచ్చిపెడుతుంది, ఆనందకర వాతావరణాన్ని పెంపొందింపచేస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలు నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల్లో కొంత ఊరట పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధ పరిస్థితుల్ని నెట్టివేయగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాప్యాలు కొనసాగుతాయి. గృహ విషయాల్లో అనుకూలతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టు యొక్క ఆరాధన శివకేశవుల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంకా ఎన్నో విశేషాలున్నాయి, అవి పరిశీలిద్దాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు నీడిన శివకేశవుల్ని ఆరాధన చేసినట్టయితే సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఉసిరిపత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసేవారికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించినటువంటి ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైనటువంటి కార్తీక మాసంలో చేయబడేటువంటి యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాలని కలిగిస్తాయి. సమస్త దేవతలు మునులు కూడా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టుని ఆశ్రయించుకుని ఉంటారు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడను భోజనం చేస్తారో వారి యొక్క ఒక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాల్లోనూ శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలల్ని మహిమల్ని చెప్పటానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం తులసి ధాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు అని పురాణోక్తి. ఉసిరి చెట్టు కింద శివాభిషేకం కార్తీక మాసంలో ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే కుజుడు మిత్రక్షేత్రమైన సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేయటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో 3 ఒత్తుల దీపారాధన చేసి ఓం కుక్కుటధ్వజాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపం చేయటం ద్వారా ఉద్యోగ వ్యవహారాలలో ఆర్థిక వ్యవహారాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మకి సంపెంగ పూల మాలను సమర్పించటం ద్వారా కన్యలు కుజదోషం నుండి బయటపడి త్వరగా వివాహం జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎర్రటి ఉలవలను ఎవరికైనా దానం చేయటం ద్వారా అంగారక స్తోత్రాన్ని పఠించటం ద్వారా కుజదోషం నుండి బయటపడటానికి చక్కటి ఆస్కారం ఉంది. మీ పిల్లలు విద్యతో పాటుగా లలిత కళలలో కూడా రాణించి సర్వతోముఖాభివృద్ధిని సాధించటానికి దైవబలరీత్యా ఏదైనా అద్భుతమైన మార్గం ఉందా? బుధవారం నాడు రుక్మిణీ సహిత వేణుగోపాల స్వామివారిని తులసి దళాలతో ఆరాధన చేయటం ద్వారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి వెన్నను మీగడను కొబ్బరి తురుమును నివేదన చేయటం ద్వారా మీ పిల్లలు లలిత కళలలో కూడా విశేషమైనటువంటి రీతులలో రాణించి సర్వతోముఖాభివృద్ధిని పొందుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ కార్తీక మంగళవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిలో తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క చిన్న విగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ విగ్రహాన్ని
ఒక చక్కటి ప్లేటులో ఉంచి దానికి సింధూరం తప్పనిసరిగా అలంకరించి ఆంజనేయ స్వామివారి యొక్క మన్యసూక్త పారాయణతో పాటుగా బడబాలన స్తోత్రాన్ని పఠించి శివాభిషేకం గనక నిర్వహించినట్లయితే తప్పనిసరిగా ఆ గృహంలో కార్యసిద్ధి కలిగి తీరుతుంది. ఎన్నాళ్ళో ఎంతకాలంగానో అనుకున్న పనులు నెరవేరక ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నిరాశ నిస్పృహే ఎదురవుతున్నటువంటి తరుణంలో ఆ నిరాశ నిస్పృహల యొక్క వలయాన్నించి రక్షింప చేసుకోవటానికి ఈ కార్తీక మంగళవారం సర్వే సర్వత్రా ఆంజనేయ ఉపాసనా తత్వంతో పాటు శివ ఉపాసనా తత్వానికి నాంది పలుకుతోంది. ఇది గృహంలో బ్రాహ్మణోత్తముని యొక్క సహాయంతో చక్కగా కనుక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా మీ పనులన్నీ కూడాను చక్కగా నెరవేరటమే కాకుండా కార్యసిద్ధిని పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది సుమా. అలాగే శివాభిషేకం ఒక పక్క నిర్వహిస్తూనే మరొక పక్క మన్యసూక్త పారాయణ శివాభిషేకంతో కలిసి చేయటం చాలా గొప్ప విశేషవంతమైనటువంటి తత్వం. ఇది గనక ఎవరైతే నిర్వహిస్తారో వారికి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని ఆ గృహంలో శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సత్యసర తీర్థం పుణ్యదినంగా నేడు పరిగణలోకి తీసుకుంటాం. ఈ రోజున తమకు తోచిన చందన బీదలకు బ్రాహ్మణోత్తములకు దాన ధర్మాలు గనక నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి ప్రభావం విరాజలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా పలు జాతుల చెట్లతోనూ అనేక రకరకాలైనటువంటి చెట్లతో ఉన్నటువంటి వన ప్రదేశానికి వెళ్ళి ఉసిరిక చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి హరిచందన పుష్పాలతో స్వామిని పూజ చేసి ఆ తోటలోనే భుజించినట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం అందరితోనూ సఖ్యతా స్వరూపంతో మెలిగేటువంటి ఆలోచన సరళి జీవన గమనం సుసంపన్నమైనటువంటి మార్గాన్ని ఏర్పరచుకోవటానికి పరమేశ్వరానుగ్రహం కూడాను కలిగి తీరుతుంది. ఈ కార్తీకంలో ఆచరించేటువంటి వనభోజన తత్వరీత్య అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కార్తీక మాసం చాలా పవిత్రవంతమైంది కాబట్టి కమలాక్షుడైనటువంటి శ్రీహరిని కమలాలతో పూజించే వారి ఎంట కమలవాసినైనటువంటి మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయం ఈ కార్తీక మాస వైశిష్ట్యరీత్యా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరిగి ప్రతి ఇంటిలోనూ కూడా దైవ చింతనా తత్పరతో శివనామ సంకీర్తనతో హరినామ సంకీర్తనతో హరిహరాత్మక తత్వంతో కూడినటువంటి భజనావళితో చక్కగా గనక మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైనటువంటి శాంతియుతమైనటువంటి ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. దీపదానం దీపారాధన అనేటువంటి మాత్రం ప్రతినిత్యం కూడాను మీ గృహంలో తప్పనిసరిగా ఆచరించుకోవచ్చు. దీపాలు వెలిగించడం వెనకాల ఉన్నటువంటి విశిష్ట లక్షణంలో దాగిన అమృత తత్వాన్ని ఈ మాసంలో ప్రతి ఒక్కరూ గనక ఇంటిలో గనక ఆచరించినట్లయితే అదృష్ట లక్ష్మి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఆ గృహంలో విరాజలింప చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క మాసంలో నియమబద్ధమైనటువంటి చక్కటి నియమాలు ఏ యజమాని ఏ గృహిణి ఆ ఇంటిలోని వారు పాటిస్తారో వారికి సర్వే సర్వత్రా సదాశివుడు శ్రీహరి అనుగ్రహాన్ని కలిగిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరగాలి. సంస్కారవంతమైనటువంటి భావన బలం పరాన్న భక్షణ చేయకుండా ఉండటం అంతేకాకుండా
శ్రాద్ధ భోజనం అనేటువంటిది ఈ మాసంలో అంత గొప్పగా పనికిరాదు. లక్ష ఒత్తులనూము అని చెప్పేసి గృహిణులు ఈ మాసంలో గనక తమ గృహంలో అయినా సరే దేవాలయంలో అయినా సరే నిర్వహించినట్లయితే అనిర్వచనీయమైనటువంటి గొప్ప అదృష్టం కలిగి తీరుతుంది సుమా అని కూడా శాస్త్రం. అంతేకాకుండా ఉద్భుతప్రాయమైనటువంటి ఈ మానవ జీవితానికి మోక్ష సాధన మార్గాన్ని అందరికీ ప్రసాదించేటువంటి ఈ కార్తీక మాసం శివకేశవులకు తారతమ్యం లేదని నిరూపిస్తుంది. కాబట్టే ఇంటిలో ఎవరైనా అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు అతినిష్టాగరిష్టాభక్తితో ఆ దీక్షను చక్కగా నిర్వర్తించినట్లయితే హరిహరాత్మక తనయుడైనటువంటి స్వామి అయ్యప్ప సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఆ గృహంలో విరాజిలింపచేస్తాడు అని కూడా శాస్త్రసమ్మతమైనటువంటి విశేషం. అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ గృహంలో తప్పనిసరిగా భజన కార్యక్రమం పెట్టి తీరాలి. అంతేకాకుండా స్వాములకు తప్పనిసరిగా భోజనాదులు ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా సుఖదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. వారు ఆచరించేటువంటి దీక్ష తత్పరతలో దాగిన పరమ అద్భుత రహస్యాలు మీ గృహానికి ఎల్లవేళలా కూడా అదృష్టాన్ని ప్రసాదిస్తాయి కదా. మరి నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు సహజ సిద్ధంగా స్వంత గృహం ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలా స్వంత గృహ యోగం కావాలి అని చెప్పేసి తపన పడేటువంటి వారికి ఈ కార్తీకంలో ఆచరించవలసిన నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. స్వంత గృహ యోగం సిద్ధించడానికి ఈ కార్తీక మాసంలో నిష్ఠగా ఎవరైతే పరమేశ్వరాభిషేకం చేస్తూ ఆ అభిషేకంలో చెరకు రసాన్ని గనక తప్పనిసరిగా వినియోగించినట్లయితే స్వంత గృహ యోగానికి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదించటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మన్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.